హలో అండి ఈతర మిలాలకి స్వాగతం ఇవాళ వీడియోలో మన గులాబీ మొక్కల్ని ఎక్కువగా బాధపెట్టేటటువంటి లీఫ్ బండ్ సమస్యని చాలా సులువైన మార్గంలో మనం అరికట్టే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి ఒక లీఫ్ బన్నే కాదండి గులాబీ మొగ్గలు వాడిపోతూ ఉంటాయి ఈ పువ్వులు కూడా పూర్తిగా పుయ్యకుండా వాడిపోతూ ఉంటాయి అంటే మాడిపోయినట్టు అవుతాయి అండ్ కొత్త చిగుర్లు వచ్చేవి కూడా మాడిపోతున్నట్టు అవుతాయండి వీటన్నిటికీ కారణాలు ఏంటో సమస్య పరిష్కారం ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గులాబీ మొక్కలంటే మనందరికీ మనందరికి చాలా ఇష్టం ఉంటుంది కదండి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ గులాబీ మొక్కలు ఎన్నిసార్లు ఎండిపోయినా చచ్చిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాము అంత ఇష్టం ఉంటుంది అందరికీ కూడా గులాబీ మొక్కలంటే అయితే గులాబీ మొక్కల్ని సమ్మర్ సీజన్లో కాపాడుకోవడం అనేది పెద్ద టాస్క్ అండి ఎందుకంటే ఇది ఎండ కాస్తంత ఎక్కువైనా కూడా మొక్క కంప్లీట్ డ్రై అయిపోయి చనిపోతుంది అండ్ ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా ఆకులన్నీ ఎండిపోవడం ఇది మొగ్గ అంతా ఎండిపోవడం జరుగుతుంది మనం వల్లనే ప్రాబ్లం అయ్యి ఉంటుంది అని చెప్పి ఓవర్ వాటరింగ్ చేస్తాము ఫెర్టిలైజర్స్ ఇస్తాము పెస్టిసైడ్స్ ఇస్తాము అయినా కూడా మొక్క చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అయితే మొక్కకి ఎందువల్ల ఈ ప్రాబ్లం వచ్చిందో తెలుసుకోకుండా మనంతటా మనం చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటామండి అలా చేయడం వల్ల ఒక్కోసారి మొక్కకి దెబ్బయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రాబ్లం ఏంటనేది అర్థమవుతుంది ఇక్కడ చూడండి మొక్క అంతా హెల్దీగా ఉంది అక్కడక్కడ కొన్ని ఆకులకి ఆకుముడత సమస్య వచ్చింది కానీ పువ్వులు బాగానే పూసాయి మంచి సైజు లో ఉన్నాయి మంచి కలర్ లో ఉన్నాయి అయితే ఇక్కడ ఒక మొగ్గ చూడండి మొత్తం అంతా ఎండిపోయినట్లు ఉంది సో ఇలా ఉంటే ఈ మొక్కకి ఎండవల్ల ప్రాబ్లం కానే కాదండి పెస్ట్ అటాక్ ఇది ఇలాంటి ప్రాబ్లం ఉంటే పెస్టిసైడ్ ని అప్లై చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది పోతుందండి అండ్ ఇంకో కేసులో గులాబీ మొక్క అంతా వాటి యొక్క మండలన్నీ కూడా వడలిపోయినట్టు ఉంటాయండి మనం పట్టుకొని చూసినా కూడా అంత హెల్దీగా కనిపించదు ఆకులన్నీ కూడా డ్రై అయినట్టు కనిపిస్తాయి మండలన్నీ డ్రై అయినట్టు కనిపిస్తాయి మొగ్గ అయితే కంప్లీట్ గా ఎండకు ఎండబెడితే ఎలా అవుతుందో అలా అవుతుంది అలా ఉంటే కనుక ఎండ వల్ల ప్రాబ్లం అండి వెంటనే మనం మొక్కని షేడ్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి లేదంటే ఏదైనా పెద్ద మొక్క మొదట్లో పెట్టుకోవాలి సో ఇప్పుడు పెస్ట్ అటాక్ వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసుకుందామండి ఇలా ఆకులన్నీ కూడా బర్న్ అయినట్టు కాలిపోయినట్లు కనిపిస్తుంది చూడండి ఈ మొక్క అంతా కూడా అంత వాడిపోయినట్టు అలా ఏమి లేదు ఆకుల చివర్లు మాత్రం కాలిపోయినట్లు ఇలా ముడుచుకొని ఎండిపోతున్నట్లు వస్తున్నాయి అండ్ ఎల్లో ఇష్ కూడా ఉంది అబ్జర్వ్ చేయండి సో ఇలా ఉంటే ఇది పెస్ట్ అటాక్ ఫస్ట్ ఇట్లా ఉన్న లీవ్స్ అన్ని కూడా కట్ చేసుకోవాలండి చిగురు కూడా వస్తుంది అది ఏం డామేజ్ కాకుండా ఇట్లా ఉన్న ఆకులన్నీ ఫస్ట్ తీసేసుకోవాలి పెస్టిసైడ్ ని మనం అప్లై చేసుకునే ముందు బాగా ఎఫెక్ట్ అయిన ఏరియా ఏదైనా ఉంటే అది కట్ చేసుకొని అప్లై చేసుకోవాలండి అండ్ ఇక్కడ చూడండి ఇది కొత్తగా వచ్చేటటువంటి చిగురు ఈ చిగురు కూడా మొత్తం అంతా ముడుచుకొని ఎండిపోతున్నట్లు ఉంటుంది ఈ ప్రాబ్లం కూడా వస్తుందండి గులాబీ మొక్క అంతా గ్రీన్ గా ఉండి ఓన్లీ ఆకులే కాలిపోయినట్లు కనిపించినా వచ్చేటటువంటి కొత్త చిగుర్లు మాడిపోతున్నట్లు అనిపించిన గులాబీ మొగ్గలు పూర్తిగా పూయకుండా పాడవుతున్నా కూడా ఈ పెస్టిసైడ్ని ని అప్లై చేయండి తొందరగా క్యూర్ అవుతుంది దీనికోసం ఏం లేదండి సింపుల్ చిట్కా మన కిచెన్ లో ఉండేటటువంటి బేకింగ్ సోడా ఉంటుంది కదా అది తీసుకోండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ మనం బేకింగ్ సోడాని తీసుకోవాలి బేకింగ్ సోడా తీసుకునేటప్పుడు జాగ్రత్త అండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా చూడటానికి సేమ్గా ఉంటాయి కాబట్టి మీరు బేకింగ్ సోడా అని అడిగి స్టోర్స్ స్టోర్స్లో తీసుకోండి నెక్స్ట్ వచ్చి ఆయిల్ అండి మీ దగ్గర నిమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ వేసుకోండి ఒకవేళ అది లేదంటే ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చండి తలవకు పెట్టుకునే కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు వంటలో వాడుకునే ఏ నూనె అయినా తీసుకోవచ్చు బేకింగ్ సోడా ఒక స్పూన్ తీసుకుంటే అందులో హాఫ్ క్వాంటిటీ ఆయిల్ తీసుకోవాలి అండ్ లిక్విడ్ సోప్ అండి లిక్విడ్ సోప్ కూడా హాఫ్ తీసుకోవాలి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ మూడింటిని ఒకసారి బాగా కలిపేసుకోండి మొక్కకున్నటువంటి ప్రాబ్లం ఏంటో ఖచ్చితంగా తెలుసుకున్నాకే పెస్టిసైడ్ని వాడడం అనేది చేయాలండి మొక్కకి ఓవర్ వాటరింగ్ చేసినా ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇచ్చినా కూడా ఈ లీఫ్ బర్న్ సమస్య అనేది వస్తుంది మనం ఏమనుకుంటాము ఎండవేయడం వల్ల మొక్కలన్నీ కూడా ఇలా ఎండిపోతున్నట్లు అవుతున్నాయి అని అనుకొని ఓవర్గా వాటరింగ్ చేస్తూ ఉంటాము ఇంకా దానికి బలం ఎక్కువగా ఇస్తాం ఫెటిలైజర్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాం తెలియకుండానే సో అలా చేస్తే మొక్కకి ఎఫెక్టే అవుతుంది కానీ ప్లస్ అవ్వదండి అలా చేయడం వల్ల మొక్క చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇలా కలుపుకున్న దాన్ని ఒక లీటర్ వాటర్ లో డైల్యూట్ చేసుకోవాలండి డైల్యూట్ చేసుకొని స్ప్రేయర్ లోకి తీసుకొని స్ప్రే చేసుకోండి అండ్ డైరెక్ట్ గా మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఆకంతా గ్రీన్ గా ఉంది అండ్ మొక్క వాడిపోయినట్టు అట్లా కనిపించట్లేదు మనకి ఓన్లీ ఆకులు సైడ్స్ వచ్చి బర్న్ అవుతున్నాయి అండ్ ఇక్కడ చూడండి మొగ్గ ఇందాక చూపించిన మొగ్గకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఎండకి ఎండిపోయి ఉందండి చూడండి ఆకు మొగ్గ అంతా కూడా ఇట్లా పొడిపొడి అవుతుంది ఇందాక చూపించింది స్టార్టింగ్ లో బాగానే ఉంది కానీ కొసలు అనేవి ఎండిపోయి వచ్చాయి సో ఆ ఈ మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ ని ఈ సమస్య ఉన్న చోటల్లా కూడా బాగా స్ప్రే చేసుకోండి ఈ లిక్విడ్ ని మనం మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చండి అయితే కొంచెం డైల్యూట్ చేసుకుని వేసుకోండి అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఈవినింగ్ టైమ్ లోనే చేసుకోవాలండి ఎండ ఉన్నప్పుడు అసలు చేయొద్దు ఈవినింగ్ టైమ్ లో ఈ పెస్టిసైడ్ ని మొక్క మీద అప్లై చేసుకుని ఓవర్ నైట్ వదిలేసేయాలండి నెక్స్ట్ డేకి సన్ హీట్ పెరగక ముందుకే మనం వాటరింగ్ చేసుకోవాలండి మొత్తం అంతా పై నుంచి మొక్క ఆకులన్నీ తడిసేటట్లుగా వాటరింగ్ చేసుకోవాలి ఇలా చేసుకుని దాని ప్లేస్లో అది పెట్టేసేయాలి ఒకవేళ ఎండ తీవ్రత వల్ల మొక్క బర్న్ అవుతున్నట్లు అనిపిస్తే మాత్రం షేడ్ లోకి మార్చుకోండి రోజెస్ కోసం ఆర్గానిక్ బయోపెస్టిసైడ్ కూడా అవైలబుల్ ఉందండి మార్కెట్లో మీరు అమెజాన్ లో సెర్చ్ చేస్తే కనుక దొరుకుతుంది మీకు తీటా ఆర్గానిక్ బయోపెస్టిసైడ్ అని ఉంటుంది అది తీసుకొని కూడా వాడుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో నేను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పినటువంటి టిప్స్ పాటిస్తే తొందరలోనే మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా మీ మొక్క క్యూర్ అయిపోతుంది అండ్ మీ మొక్కని సమ్మర్లో ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ వీడియోని చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఇతర మిల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మీరు నన్ను ఇతర మిల్లాలు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్